హలో గైస్ గైజ్ ఎక్యులర్ అందరూ సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఎట్లా పెడితే ఒక మంచి కాలేజ్ వస్తుంది ఇక్కడ మంచి కాలేజ్ అంటే కంప్లీట్లీ ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నాను మంచి ప్లేస్మెంట్ ఉన్న కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి ఓకే ఎలా పెడితే మనకి మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్లో సీట్స్ వచ్చే ప్రా ప్రాబిలిటీ పెరుగుతుంది దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం డీటెయిల్గా సో వీడియో ఎండ్ వరకు చూడండి చాలా చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది మీకైతే అండ్ లెట్ మీ టెల్ యూ ఈ వీడియో బోత్ టీఎస్ అండ్ ఏపీఎంసెడ్ స్టూడెంట్స్కి ఇద్దరికీ రిలేటెడే ఓకే సో మీరు ఇద్దరు చూడొచ్చు నేను చెప్పబోయే స్ట్రాటజీ మీ ఇద్దరికీ అప్లికబుల్ అవుతుంది సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో స్ట్ అయితే ఒకవేళ మీకు బ్రాంచ్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటే లెట్స్ ఎమ్ మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు సివిల్ ఇంట్రెస్ట్ ఉంది ఓకే అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా గో ఫర్ ఇట్ డెఫినెట్లీ నేను చెప్పే స్ట్రాటజీ అయితే మీరు ఫాలో అవ్వకండి ఎందుకంటే ఈ స్ట్రాటజీ కంప్లీట్లీ ఎవరికైతే బ్రాంచ్ ఇంపార్టెన్స్ కాదు నాకు ప్లేస్మెంట్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటారు చూడండి వాళ్ళకి మాత్రమే ఈ స్ట్రాటజీ అప్లికబుల్ లేదు నాకు ప్లేస్మెంట్స్ కాదు నాకు ఈ బ్రాంచే ఇంపార్టెంట్ నాకు మెకానికల్ అంటే పిచ్చ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్ చెప్తున్నాను కదా ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ రన్లో యుల్ డూ గ్రేట్ యుల్ డూ వండర్స్ గో ఫర్ ఇట్ బట్ ఎవరైతే నాకు బ్రాండ్ స్పెసిఫిక్ కాదు భయ్య నాకు యునో జస్ట్ టెల్ మీ ఒక మంచి కాలేజ్లో సీట్ ఎట్లా వస్తుందో అట్లా బట్టి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను అని మాత్రం అనుకుంటా ఉంటే అండ్ డెఫినెట్లీ మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వదు సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మన టాప్ టెన్ కాలేజెస్ త్రూ టిఎస్ఎం సెట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సో ఇందులో మనకి సిబిఐటి జేఎన్టీ హైదరాబాద్ వాసవి గీతాంజలి అనురాగ్ సివిఆర్ లాంటి కాలేజెస్ ఉన్నాయన్నమాట ఈ కాలేజెస్లో మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ రెండు పెట్టేసేయండి ఓకే సో ఇక్కడ చూడొచ్చు మీరు జేఎన్టీయూ హైదరాబాద్ ఫస్ట్ అందులో నేను కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టేసిన ఆ తర్వాత నెక్స్ట్ సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టిన అట్లా నెక్స్ట్ 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 అనుకుంటూ గీతాంజలిలో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టిన సో ఈ ఆర్డర్ మీరు ఫాలో అవ్వండి ఓకే సో బేసికలీ ఇంద ఇక్కడ మళ్ళీ కొంచెం డౌట్ రావచ్చు మీకు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్లో కూడా నాకు ఇప్పుడు ఏఐఎంఎల్ ఉంది డాటా సైన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది సిఎస్బిఎస్ ఉంది ఇందులో ఇందులో ఇక్కడ ఫిల్ చేయాలి ఏది ఫస్ట్ పెట్టాలని నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ నేను ఏఐఎంఎల్ పెడతా ఆ తర్వాత నేను డాటా సైన్స్ పెడతా ఆ తర్వాత సిఎస్బిఎస్ పెడతా అండ్ లాస్ట్లో సైబర్ సెక్యూరిటీ పెడతా ద రీజన్ ఇస్ వెరీ సింపుల్ ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చూస్తున్నాను నెంబర్ ఆఫ్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ చూస్తున్నా దాన్ని బట్టి ఈ ఆర్డర్ నేను డిసైడ్ చేసిన అనమాట బట్ అగైన్ మీకు సే సైబర్ సెక్యూరిటీ అంటే పిచ్చ ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ ఇట్ ఓకే బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ ఫస్ట్ అయితే ఈ టాప్ టెన్ కాలేజెస్లో సిఎస్ఈ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టేసేయండి ఈ పర్టిక్యులర్ ఆర్డర్లో ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు టాప్ లెవెన్ టు ఫిఫ్టీన్ కాలేజెస్లో సిఎస్ఈ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టుకొని ఆ తర్వాత ఇదే టాప్ టెన్ కాలేజెస్లో ఈసీఈ అండ్ ట్రిపుల్ బెటేషన్ అండి అగైన్ ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏదైతే ఈ ఆర్డర్ చెప్పినానో దీన్ని మీరు ఉల్టా కూడా పెట్టచ్చు ఓకే అంటే ఫస్ట్ మీరు టాప్ టెన్ కాలేజెస్లో ఈసీఈ ట్రిపుల్ఈ పెట్టేసిన తర్వాత టాప్ లెవెన్ టు ఫిఫ్టీన్లో సిఎస్ఈ అండ్ సీఎస్ఈ స్పెషలైజేషన్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ తీసుకోండి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ తీసుకోండి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి టాప్ లెవెన్ టు ఫిఫ్టీన్ సిఎస్సి ఆర్ టాప్ టెన్ కాలేజెస్లో ఈసీ అండ్ ట్రిప్లీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి బట్ నా పర్సనల్ చాయిస్ అడిగితే మాత్రం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టాప్ లెవెన్ టు ఫిఫ్టీన్లో సిఎస్ఈ అండ్ సిఎస్ఈ స్పెషలైజేషన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ టాప్ టెన్ కాలేజెస్లో ఈసీఈ అండ్ ట్రిపుల్ఈ ఫిల్ చేస్తాం ఓకే అగైన్ రీజన్ ఇస్ వెరీ సింపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంసెట్ కాలేజెస్ లో ఏ ఎంసెట్ కాలేజ్ అయినా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాచ్ ఐ ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్లేస్ అయిపోతుంది ఓకే అండ్ వచ్చే కంపెనీస్ లో కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ సో ఏమవుతుందంటే మీరు ఒక కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో ఒకవేళ మీరు సీట్ వస్తే యూ విల్ బీ యుల్ ేసికలీ ద టాప్ ప్రిఫర్డ్ బ్యాచ్ అనమాట అందులో మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ మొత్తం ఎంటైర్ కాలేజ్లో ఆ మొత్తం ఎంటైర్ బ్యాచ్లో అన్ని బ్రాంచెస్లో ఓకే మీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మీకు ప్రిపరేషన్లో కూడా చదువుకోవడానికి కూడా మీకు ఈజీ అవుతుంది ఎందుకంటే లెట్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిందే ఫైనల్ ఇయర్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీసే సో అలాంటప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు మీరు ఆల్రెడీ లాంగ్వేజెస్ కోడింగ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ సో ఇట్స్ గొండ్ టు బీ ఈజీ ఫర్ యూ బట్ అదే ఇమాజిన్ మీరు ఈసీఈ తీసుకొని ఓకే అటు ఈసీ సబ్జెక్ట్స్ చదువుకోవాలి అండ్ ఫైనల్ ఇయర్లో మీకు తెలుసు ఈసీఈకి సంబంధించిన కంపెనీస్ కొన్ని వస్తాయి సో ఫైనలీ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోడింగ్ లేదా కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సి వస్తుంది విచ్ ఇస్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ యూ సో అందుకే ఆ రీజన్తోనే నేనేమనుకున్నా అంటే నేను ఒకవేళ నాకు ఆపర్చునిటీ ఉంటే టాప్ లెవెన్ టు ఫిఫ్టీన్లో సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకుంటా ఆ తర్వాత ఒకవేళ రాకపోతే టాప్ టెన్లో ఈసీఈ ట్రిప్లీ పెట్టుకుంటా ఓకే సో అదనమాట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఫిల్ చేసేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే నా దిస్ ఇస్ అగైన్ కంప్లీట్లీ యువర్ చాయిస్ ఇక్కడ టాప్ సిక్స్టీన్ టు ట్వెంటీ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టుకోండి లేదా టాప్ టెన్ కాలేజెస్ ఓకే దీని తర్వాత లేదా అని చెప్పిన ఇందాక లేదా కాదు ఈ టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టేసిన తర్వాత టాప్ టెన్ కాలేజెస్లో మెకానికల్ సివిల్ యునో ఇంకా కెమికల్ అలాంటి బ్రాంచెస్ పెట్టుకోవచ్చు లేదా దీన్ని మీరు ఉల్టా చేయొచ్చు అంటే టాప్ టెన్ కాలేజెస్లో మెకానికల్ సివిల్ పెట్టేసి ఆ తర్వాత టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ కాలేజెస్లో ఓకే యూ కెన్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ అగైన్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఇక్కడ కూడా నేను ఫస్ట్ టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టిన తర్వాతే టాప్ టెన్ కాలేజెస్లో మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్ పెడతా ద రీజన్ ఇస్ వెరీ సింపుల్ రీజన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఓకే మీరు కావాలంటే ప్లేస్మెంట్స్ స్టాటిస్టిక్స్ ఉంటాయి వీళ్ళ వెబ్సైట్స్లో మెన్షన్ చేసి ఉంటాయి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి టాప్ టెన్ కాలేజెస్ మెకానికల్ సివిల్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ యావరేజ్ ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ అవి మెన్షన్ చేసి ఉంటాయి అండ్ ఈ టాప్ సిక్స్టీన్ ట్వంటీ కాలేజెస్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ యావరేజ్ ప్యాకేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ చూడండి ఒకసారి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి ఇఫ్ నాట్ బెటర్ ఉంటాయి ది టాప్ సిక్స్టీన్ ట్వంటీ కాలేజెస్ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ ఓకే సో అందుకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఐ వుడ్ గో ఫర్ ఇట్ బట్ అగైన్ ఒకవేళ మీకు లెట్సే నాకు కాలేజ్ ఇంపార్టెంట్ లెట్స్ ఏ మీకు సిబిఐటీ మెకానికల్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎంబీఎస్ఆర్ లాంటి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఓకే సో అక్కడ లెట్స్ సే లేదు నాకు కాలేజ్ పేరు చాలా ఇంపార్టెంట్ నాకు సిబిఐటీలో చదివినా అనే ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే దెన్ గో ఫర్ ఇట్ లేదు నాకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే బ్రాంచ్ కావాలి నాకు కాలేజ్ ట్యాగ్ అంతా మ్యాటర్ అవ్వదు అనుకుంటే దెన్ గో ఫర్ టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ కాలేజెస్ అనమాట ఓకే సో వన్స్ దిస్ ఇస్ డన్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వెరీ ఇంకా టాప్ లెవెన్ టు ట్వంటీ కాలేజెస్లో ఫస్ట్ ఈసీ పెట్టేసేయండి ఆ తర్వాత ట్రిప్లీ పెట్టండి ఆ తర్వాత మెకానికల్ పెట్టండి ఆ తర్వాత సివిల్ పెట్టండి ఆ తర్వాత వేరే బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ మెటలర్జీ అలాంటివి పెట్టేసేయండి ఈ ఆర్డర్లోనే పెట్టండి ఓకే సో ఇలా పెడితే ఇలా పెడితే ఈ టాప్ ట్వంటీ కాలేజెస్కి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మన వెబ్ ఆప్షన్స్లో ఇలా పెడితే మాత్రం డెఫినెట్గా చెప్తున్నా మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్కి రిలేటెడ్ ఒక బెస్ట్ కాలేజ్ బెస్ట్ బ్రాంచ్ అయితే వచ్చే ఛాన్స్ మీకు ఉంటుంది ఓకే అండ్ ఏదైతే మీకు ఈ స్ట్రాటజీ చెప్పినానో ఇది ఎంసెట్ కాలేజెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన ఏపీఎంసెట్ కి కూడా మీరు సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఏపీఎంసెట్ కి సంబంధించి టాప్ ట్వంటీ కాలేజెస్ ఉంటాయి రైట్ సో ఈ టాప్ ట్వంటీ కాలేజెస్ లో సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయండి ఫస్ట్ టాప్ టెన్ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టేయండి ఆ తర్వాత టాప్ లెవెన్ టు ఫిఫ్టీన్ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టిన తర్వాత టాప్ వన్ టు టెన్ ఈసీఈ అండ్ ట్రిపుల్ఈ పెట్టేసేసేయండి దీని తర్వాత ఏం చేస్తారు మీకు ఆప్షన్ ఇచ్చిన టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ సిఎస్ఈ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టుకోండి ఆ తర్వాత టాప్ టెన్ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్ పెట్టండి లేదా ఉల్టా కూడా చేయొచ్చు అంటే టాప్ టెన్ మెకానికల్ సివిల్ పెట్టేసిన తర్వాత టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టుకోవచ్చు ఇది పెట్టిన తర్వాత ఫైనల్ గా ఆ టాప్ లెవెన్ టు ట్వంటీ కాలేజెస్లో లో ఈ ఆర్డర్లో పెట్టండి ఈసీఈ ఈ ఆ తర్వాత మెకానికల్ సివిల్ ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ అనమాట ఇలా పెడితే డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు ఓకే మంచి కాలేజ్ మంచి ప్లేస్మెంట్ ఉన్న కాలేజ్లో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అయితే కొంతమంది అనొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఒకవేళ మీకు ఫిఫ్టీ థౌజండ్ ఆర్ యూనో సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ దగ్గర ఉన్నా కూడా డెఫినెట్లీ మీకు ఈ టాప్ ట్వంటీ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఏదో ఒక బ్రాంచ్లో సో అందుకే ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ స్ట్రాటజీ అయితే మీరు వాడండి అండ్ ఒకవేళ లెట్స్ దానికైనా అబవ్ ఉందనుకోండి అప్పుడు కొంచెం కష్టం అవుతుంది మేబీ రావచ్చు రాకపోవచ్చు రిజర్వేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీ అయితే మాత్రం కొంచెం కష్టమే అలాంటి కేసులో ఇప్పుడు మీరు అనవచ్చు మరి సార్ ఏమైనా టాప్ ట్వంటీ వన్ టు టాప్ ఫార్టీ కాలేజెస్ ఉన్నాయా టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఉన్నాయా అంటే నేను ట్రై చే ట్రై బట్ ఇస్ టాప్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ సేమ్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే అందులో సిఎస్ఈ ఒక్కటి బాగుంటది మిగతా అవన్నీ అసలు చెప్పద్దు అసలు కండిషన్ ఇస్ నాట్ గుడ్ ఫ్యాక్ట్ కొన్ని కాలేజెస్ లో మెకానికల్ సివిల్ లాంటి కోర్ బ్రాంచెస్ కంప్లీట్ గా మూసేస్తున్నారు ఆ మొత్తం డిపార్ట్మెంటే మూసేస్తున్నారు ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్ వల్ల మొత్తానికే మూసేస్తున్నారు సో ఇట్స్ నాట్ గుడ్ ఓకే అండ్ దట్స్ ద హార్డ్ రియాలిటీ మీకు తెలియదు కానీ ద హార్డ్ రియాలిటీస్ ఎంసెట్ కాలేజెస్ ఆర్ గుడ్ ఫర్ సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ అండ్ ఈసీ మ్యాక్స్ ట్రిపుల్ఈ కోర్ బ్రాంచెస్ అయితే ఎంసెట్లో ఎంసెట్ కాలేజెస్ స్పెసిఫికలీ చాలా సఫర్ అవుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు వినుంటారు ప్లేస్మెంట్ సీజన్ యూనో గట్టిగా హిట్ అయింది ఇండియన్ మార్కెట్లో అయితే బికాజ్ ఆఫ్ మార్కెట్ స్లో డౌన్ అండ్ మీరు చూసుకోండి ఒకసారి ప్లేస్మెంట్ ఎంత అయిందో టాప్ కాలేజెస్లో కూడా ఇన్ఫ్యాక్ట్ నేను చూస్తుండే సమ్ ఆఫ్ ద టాప్ ఫైవ్ టాప్ సిక్స్ కాలేజెస్లో మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్లో హార్డ్లీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంది అంతే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అదే కంప్యూటర్ సైన్స్ ఈసీ లాంటి బ్రాంచెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంది సో అందుకే మీకు స్ట్రజెస్ చెప్తున్నా దట్ టాప్ ట్వంటీ కాలేజెస్లో అట్లీస్ట్ మెకానికల్ సివిల్ వచ్చినా కూడా ఇట్స్ బెటర్ ఓకే ఎందుకంటే సరే అంటే ఆ కాలేజ్కి వచ్చి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి దేనిలో ఒక దానిలో ప్లేస్ అయిపోవచ్చు టాప్ ట్వంటీ దాట్ అనుకోండి అక్కడ ఇంకా ఈ మెకానికల్ సివిల్ ఈసీ లాంటి బ్రాంచెస్ అయితే మర్చిపోండి అసలు ఇంకా సిఎస్సి కూడా ఐ థింక్ కొంచెం ఐ థింక్ కొంచెం బెటర్ కంపేర్ చేసుకుంటే దాంతోటి సో అందుకే ఐ ట్రైడ్ మై బెస్ట్ బట్ ఐ కుడ్ నాట్ రియలీ ర్యాంక్ దోస్ టాప్ థర్టీ టాప్ ఫార్టీ కాలేజెస్ బట్ అగైన్ ఐ వుడ్ సజెస్ట్ మిమ్మల్ని మీకైతే మీకు ఒకవేళ లెట్సే టాప్ ట్వంటీలో రాకపోతే మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్మెంట్స్ చూడండి సిఎస్ఈ ప్లేస్మెంట్స్ కంపేర్ చేసి అకార్డింగ్లీ మీరు ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసేయండి అబ్బా ఓకే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ సో ఐ థింక్ దట్ సెట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే పక్కాగా ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్తున్నారో ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టబోతున్నారో ఎందుకంటే చాలా క్రూషియల్ స్టెప్ ఇది చాలా మంది యూనో చాలా తప్పులు చేస్తుంటారు ఎవరికో ఒకరికి ఇచ్చేసి ఆ నువ్వు పెట్టేశారా బై నువ్వు నువ్వు మొత్తం చూసుకోరా భయ్ అట్లా చేయకండి అందుకు మీకు స్ట్రాటజీ ఇచ్చిన ఈ స్ట్రాటజీ ఫాలో అయిపోండి మీరు సో ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ చలో గైస్ దట్ సెట్ ఫ్రమ్ దిస్ టుడే దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం మనం ఇంకో వీడియోలో చలో బై